नमस्कार एएसएन न्यूज की स्वागत अद्दंकी पुरपालक संघम कमिश्नर रविकुमार बदली अय्यारु आयन स्थानंलो विनुकोंड पुरपालक संघंलो कमिश्नर गा पनिचेस्तुन्न बी श्रीनिवासुलनु राष्ट्र प्रभुत्वं नियमिस्तू जीवो विडुदल चेसिंदि प्रस्तुत कमिश्नर रविकुमार 2022 अक्टोबर लो कमिश्नर गा बाध्यतलु चेपट्टारु 9 నెలల పాటు పనిచేసి బదిలీ అయ్యారు ఆయన బదిలీకి కారణం రాజకీయ నాయకులే అని విమర్శలు వస్తున్నాయి మరో 2 రోజుల్లో నూతన కమిషనర్ శ్రీనివాసులు అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు గడిచిన 9 నెలల కాలంలో అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి ఏమీ జరగకపోవడమే ప్రస్తుతం ఉన్న కమిషనర్ను బదిలీ చేసినట్లు తెలుస్తుంది అద్దంకి పట్టణంలోని స్థానిక కమిటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 3 4 తేదీలలో సాయంత్రం 6 గంటలకు సృజన సాహిత్య పురస్కార సభ జరుగుతుందని పురస్కార ప్రదాత గాడేపల్లి దివాకర్ దత్త తెలిపారు. గురువారం వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. స్వర్గీయ గాడేపల్లి సీతారామమూర్తి స్మారక సృజన సాహిత్య పురస్కారం 2021 కి సంబంధించి మధురాంతకం నరేంద్ర పేట శ్రీనివాసుల రెడ్డికి అందజేస్తున్నారని పురస్కార సభ అద్దంకిలో 2 రోజుల పాటు జరుగుతుందన్నారు. సీతారామమూర్తి అద్దంకి సృజనలో యాక్టివగా పనిచేసేవారని గతంలో గాడేపల్లి కుకుటేశ్వరరావు పేరు మీద 2027 నుంచి 2017 వరకు అందజేశారని 2018 లో సీతారామమూర్తి పరమపదించగా కరోనా తర్వాత 2020 నుంచి సృజన సాహిత్య పురస్కారం అందజేస్తున్నారన్నారు. ఈ ఏడాది తిరుపతికి చెందిన ఇద్దరు సాహిత్యవేత్తలకు అందిస్తున్నారని దత్త చెప్పారు. వీరిద్దరికి సాహిత్యంలో ఎన్నో పురస్కారాలు పొందారని శ్రీనివాసు రెడ్డికి దాదాపు 11 పురస్కారాలు వచ్చాయని 3 4 తేదీలలో అద్దంకిలో జరిగే సృజన సాహిత్య పురస్కార సభలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మా నాన్నగారు గాడేపల్లి సీతారామమూర్తి గారు అద్దంకి సృజనలో చాలా యాక్టివగా ఉండేవారు. ఇంతకు పూర్వం విశిష్ట అష్టావధాని గాడేపల్లి కుకుటేశ్వరరావు గారి పేర అనేక పురస్కారాలు 2007 నుంచి 2017 వరకు ప్రముఖులకు మా నాన్నగారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. 2018 లో నాన్నగారు పరమపదించాక కరోనా వల్ల కొద్దిగా అప్పుడు ఆగింది. 2020 నుంచి గాడేపల్లి సీతారామమూర్తి గారి పేరు మీదుగా నేను మా అన్నయ్య సృజన సాహిత్య పురస్కారాలను ఇస్తూ ఉన్నాము. మొట్టమొదటి పురస్కారాన్ని శ్రీ కొల్ల శ్రీకృష్ణరావు గారు సుప్రసిద్ధ పద్యకవి గుంటూరు వారికి ఇవ్వడం జరిగింది. 2021 22 సంబంధించిన సాహిత్య పురస్కారాలను జూన్ 3 4 తేదీలలో శ్రీ కాళికా సమేత కమటేశ్వర స్వామివారి ఆలయంలో ఇవ్వడం జరుగుతుంది. 2021 సాహిత్య పురస్కారం సుప్రసిద్ధ కథా సాహిత్యవేత్త కథకులు మధురాంతక నరేంద్ర గారికి ఇస్తున్నాము. మధురాంతక నరేంద్ర గారి పేరు వినని వారు ఉండరు. వారు మధురాంతకం రాజారామ్ గారి అబ్బాయి. అనేక కథా సంపుటాలు రాశారు. కథల్లో వారిది ఒక విలక్షణమైన శైలి. వారి శిల్పం కొత్తగా ఉంటుంది. మంచిని ప్రోత్సహిస్తారు, మనిషిని ప్రేమిస్తారు. వారి కథలన్నిటిలో మానవతావాదం ఉంటుంది. వారికి ఇటీవల ఆటా పురస్కారం లభించింది మనోధర్మ పరాగం అన్న నవలకి. మనోధర్మ పరాగం నవల ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవితాన్ని గురించి చిత్రిస్తుంది. ఈ మనోధర్మ పరాగానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా ఇటీవల లభించింది. అలాంటి సుప్రసిద్ధ సాహిత్యవేత్తని అద్దంకికి పిలిపించుకొని జూన్ 3వ తారీఖున వారిని మా నాన్నగారి పేర సత్కారం చేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నాము. సృజన అదృష్టం చేసుకుంది. అలాగే 2022 సృజన సాహిత్య పురస్కారం ఆచార్యపేట శ్రీనివాసులు రెడ్డి గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆచార్యపేట శ్రీనివాసులు రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేసి పదవి విరమణ చేశారు. గాడేపల్లి సీతారామమూర్తి గారు అద్దంకిలో ప్రముఖ సాహిత్యవేత్త. గతంలో వాళ్ళ తమ్ముడి పేరుతో అవార్డులు ఇస్తూ ఉండేవాళ్ళు, గాడేపల్లి అవార్డు. తర్వాత వారు కాలం చేసిన తర్వాత వారి కుమారులు దివాకర్ దత్తు గారు
వాళ్ళ నాన్నగారి పేరుతో కొల్లా శ్రీకృష్ణారావు గారికి గుంటూరు ప్రముఖ సాహితీవేత్తకి మొట్టమొదటిగా అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత కరోనా రావటం అవి ఆగిపోవటం అట్లా జరిగింది. మరలా ఈ సంవత్సరం రెండు అవార్డులు వాళ్ళ నాన్నగారి పేరుతో ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మంచిని ప్రోత్సహించడం కోసం చేసే ప్రయత్నంలో ఒక భాగమే. అర్ధంకిలో గాడేపల్లి వారి కుటుంబం ఉండటం నిజంగా సాహితీ ప్రియులకు ఎంతో ప్రోత్సాహం. వారిని అనుసరించి ఎంతోమంది కవులు తయారవుతున్నారు. అది కూడా ఈ అర్ధంకి చేసుకున్న పుణ్యంగా భావించవచ్చు. బలికురు మండలం వెలమవారిపాలెం ఏలేశ్వరవారిపాలెం జమ్మలమడక గ్రామాలలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం యువమోర్చా ఇన్ఛార్జ్ శ్రీరామ్, కోటిరెడ్డి, రమేష్ కుమార్, రమణ తదితరులు కలిసి పర్యటించి ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఉపాధి పనులు ఎలా ఉన్నాయి, కూలీ సక్రమంగా వస్తుందో లేదో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి 100 రోజులు పనిదినాలు కల్పిస్తున్నారని, కూలీలు బాధలు తెలుసుకున్న ప్రధానమంత్రి గతంలో 250 రూపాయలుగా ఉన్న కూలీ 272 రూపాయలు చేశారని, గ్రామాలలో ఉన్న కూలీలు ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు ఎటువంటి సమస్యలు ఉన్నా మండల పార్టీ అధ్యక్షులు కోటిరెడ్డి దృష్టికి తీసుకురావాలన్నారు. వేసవి కాలం నేపథ్యంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేసుకుని వెళ్లాలని శ్రీరామ్ సూచించారు. ఉపాధి పని కావలసిన వారు ఏపీఓని సంప్రదించాలని తెలియజేశారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి లక్ష్యాలతోటి ఆశయాలతోటి ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు ప్రతి ఊరికి, ప్రతి ఊర్లో, ప్రతి గడపకు తెలియజేయడానికి ప్రతి ఊర్లో కార్యకర్తలు ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో, ఈ గ్రామ 70 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మొట్టమొదటిగా ఇక్కడ బీజేపీ అడుగు పెడుతుంది. దానికి ప్రధాన కారణం జాతీయ భావాలు నిండుగా ఉన్నటువంటి మా స్నేహితుడు రమేష్ కుమార్ మరియు యువకిషోరం వినోద్, వారు దేశం ప్రథమ విధంగా ముందు ఆలోచిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు, కుల కుటుంబ వారసత్వాలు కాదు, ఖచ్చితంగా సమర్థతకి అవకాశం ఇచ్చి ప్రధానమంత్రి స్థాయి కూడా తీసుకెళ్ళగలిగే బీజేపీ మాత్రమే ఈ రాష్ట్ర అధికారం ఉండాలి. అప్పుడు మాత్రమే డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా అభివృద్ధి ముందుకు సాగుతుంది. ఈ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ కులం కోసం, కుటుంబం కోసం, వారసత్వం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నాయి, ఉచితాలు ఇస్తున్నాయి. ఈ ఉచితాల వల్ల 100 కోట్లు అప్పు అవుతుంది, తిరిగి పన్ను లోపల మన మీద భారం పడుతుంది. కాబట్టి వారసత్వం కోసం పనిచేసే వీళ్ళంతా కూడా వాళ్ళ కోసం వచ్చారు కానీ రాష్ట్రం కోసం కాదనే ఉద్దేశంతో వాళ్ళు పూర్తిగా అవగాహన తెచ్చుకొని నాతో మాట్లాడడం జరిగింది. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు జాతీయ పార్టీ చాలా అవసరం. ఈ కుటుంబ పార్టీ అయ్యే పని కాదు, ఇవన్నీ కూడా కనుమరుగయ్యే పార్టీ. ఏదో ఒకసారి 2 సార్లు కంటిన్యూస్గా 2 పార్టీలు ఓడిపోతే ఇంక మళ్ళీ కనపడదు. కాంగ్రెస్ లాంటి ఎంతో బలమైన పార్టీనే చాలా రాష్ట్రాల్లో కనపడకుండా పోయింది. ఎందుకంటే అక్కడ గ్రామీణ ప్రాంతాల సమస్యలు పట్టించుకోకుండా కేవలం కులాల రేషన్ ఆఫ్ పావర్టీ అంటే పేదరిక నిర్మూలన. ఇంతకుముందు మా లాంటి కరువు ప్రాంతాల్లో ఎండాకాలం వస్తే ఏ పని లేక అల్లాడిపోయేవాళ్ళు. కానీ ఈరోజు వ్యవసాయం లేకపోయినా సరే ఎండాకాలంలో గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఉపాధి హామీ పెట్టి వాళ్ళందరికీ ఆశగా ఉంటున్నారు కేంద్ర ప్రభుత్వం. దాంతోపాటు మేకింగ్ జీరో హంగర్, ఆకలి చావులు నిరోధించడం. ఇప్పుడు మనకి ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో మన అనంతపూర్ కానీ, ప్రకాశం జిల్లా కానీ, నెక్స్ట్ కడప జిల్లా కానీ కనుక కరువు ప్రాంతాల్లో ఆకలితో చనిపోయారు పాప జనాలు. కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇంటికి ఒక ఇద్దరు పనిచేస్తే చాలు, ఆ రోజు కావాల్సిన సౌకర్యాలని ఏర్పరచుకునే విధంగా వారికి మేకింగ్ జీరో హంగర్ అనే విధంగా ఆకలి చావులు నిరోధించారు. తద్వారా వాళ్ళు దేర్ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్, ఈ 2 గోల్స్ అచీవ్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లలకి మంచి విద్యను అందించగలుగుతారు. ఆ తర్వాత మంచి విద్య తర్వాత మంచి ఆరోగ్యం వైపు మన లక్ష్యం మలుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి మెయిన్గా క్లీన్ వాటర్, ఇప్పుడు మన చెరువులు అభివృద్ధి చేసుకుంటున్నారు, అది మన మనూరి కోసమే, అది చాలా గొప్ప పథకం. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, మురిగిండి పారుదల వ్యవస్థ ఉన్న ఊళ్ళో కాలువలు కూడా శుభ్రం చేపిస్తారు. దాంతోపాటు డీసెంట్ వర్క్ అండ్ గ్రోత్, మనం ఎక్కడికో వెళ్ళి ఒక కూలీలో పనిచేయకుండా మన వాళ్ళ మధ్యనే ఒక డిగ్రిఫైడ్ జాబ్ చేస్తే ఇక్కడే ఉంటూ మన అభివృద్ధి చెందడం, గ్రోత్. నెక్స్ట్ సరికి రెడ్యూసింగ్ ఇన్కమింగ్ ఇనాక్యులిటీస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కొన్ని కులాల మధ్య ఉండే అంతరాలను తగ్గించడం కోసం, ఇది కొత్త కలిసి పనిచేయడం కోసం ఇది పెట్టారు. దాని ద్వారా ఆర్థిక అసమానతలు కూడా లేకుండా అందరికీ ఒకే రకమైన అకౌంట్లో డబ్బులు పడటం ద్వారా మనకి ఈ లక్ష్యం సాధించాం. నెక్స్ట్ సరికి లైఫ్ బిలో ద వాటర్ అంటే చెరువుల్లో చేపల పెంపకం ద్వారా ఆ గ్రామంలో మత్స్యకారులు కానీ లేదా ఆ గ్రామం ఉదయం భగభగ మండే ఎండ సాయంత్రం సమయంలో ఒకసారిగా వాతావరణం చల్లబడి అద్దెంకి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఈదురుగాలులు వర్షంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం కోరిసపాడు మండలం దైవాలరావులో ఈదురుగాలుడు వర్షం పడింది. దీంతో రోడ్డు కిరువైపులా ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో చెట్ల కింద ఉన్న 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టు తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా చేశారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబట్టడంతో ఎండబారి నుంచి తప్పించుకున్నట్లయింది ప్రజల పని. అద్దెంకి నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
ఏసన్యూస్ పంపిస్తావా ఈ చెట్టు తోటి ఎప్పుడైనా డేంజర్ అన్న అబ్బాయి అది వచ్చింది అది బాగానే ఉంది కానీ ఏసన్ న్యూస్ పంపిస్తానులే ఎమ్మటే కొడతాలి ఇప్పుడు జస్ట్ మిస్ అవును గాని వచ్చేంత ముందు భయంకరమైన సిచ్యువేషన్ తిరగల ఒక చెట్టు ఉంది దిగిది మిషన్ తెచ్చాడు మిషన్ అయితే అంతసేపు అయిపోద్ది రోషి క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ముండమూరు మండలంలో వైఎస్ఆర్ కంటి వెలుగులో భాగంగా శంకర నేత్రాలయం జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో గురువారం నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా 60 మందిని కంటి శుక్లముల ఆపరేషన్ల కోసం గుర్తించి వారిని బస్సులో పెద్దకాకానికి సందిరెడ్డి శ్రీనివాసరావు డాక్టర్ జాస్మిన్ అఫ్తాలిమిక్ ఉమా తమ్మని శ్రీను తదితరులు కలిసి జెండా ఊపి పంపించారు అద్దెంకిలో కంటి వైద్య శిబిరం అనేది ప్రారంభించింది రోషి క్లబ్ వారని దాదాపు వేల మందికి కంటి శుక్లంలో ఆపరేషన్లు చేయించి కంటి చూపు తెప్పించారని మొదటి నుండి ఆఫ్థాల్మిక్ ఉమా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని సందిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు అలాగే అద్దెంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో బుధవారం రాత్రి రోషి క్లబ్ ఆధ్వర్యంలో కస్తాల శ్రీనివాసరావు సౌజన్యంతో వివిధ చేతి వృత్తులలో నైపుణ్యం కల 15 మంది సీనియర్ సిటిజన్లకు ఒకేషనల్ ఎక్సలెన్సీ అవార్డును వీరవల్లి సుబ్బారావు సందిరెడ్డి శ్రీను భువనేశ్వరి నర్రా శ్రీలక్ష్మి తమ్మని శ్రీను తదితరులు కలిసి అందజేసి సత్కరించారు మండలంలోని ముండమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు భాగంలో అవ్వా తాతలకి కంటి పరీక్షలు చేసి శంకర మెడికల్ హాస్పిటల్కు వారిని శస్త్రచికిత్సల కోసం తరలించి జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో మరి 60 సంవత్సరాలు పైబడిన వారిని గుర్తించి వారికి ఉచితంగా మరి ప్రభుత్వం వారి సహకారంతో మనం కంటి శస్త్రచికిత్సలు చేయిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి మరి వచ్చినటువంటి పేషెంట్లకి సహాయ సహకారాలు అందించినటువంటి మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినటువంటి స్వచ్ఛంద సంస్థ రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ప్రెసిడెంట్ గారైనటువంటి సందిరెడ్డి శ్రీను గారికి అలాగే తమ్మని శ్రీనివాసరావు గారికి అలాగే వీరయ్య గారికి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో ముళ్ళమూరు మండలం ముళ్ళమూరు గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ అలా శంకర కంటి హాస్పిటల్ బతకాకానే వారి హాస్పిటల్కి ఉచిత కంటి సుక్కడాలు శాస్త్రవేత్తకు తరలి వెళ్ళేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఈరోజు మన రోటరీ క్లబ్ సభ్యుడు చుండూరి మురళీ సుధాకర్ రావు బర్త్డే సందర్భంగా ఈ యొక్క మజ్జిగ ప్యాకెట్లు ఇక్కడ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఎండకి ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది ఈ ఎండకి ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం ఈ యొక్క మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి పంచడం జరిగింది. ముందుగా మనకి జన్మదిన శుభాకాంక్షలు ఆధ్వర్యంలో ఈరోజు నైపుణ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ
అక్కడికి ఒక ప్రత్యేకమైన ప్రతి జనం కూడా అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించి సన్మానించేటటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా కొంతమందిని ఎన్నుకొని చేస్తా వచ్చారు. ఈ సంవత్సరం ఏవైతే మన పూర్తిగా చేతి వృత్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కొంచెం పెద్ద వయసు వాళ్ళని చేద్దాం, పెద్ద వయసు వాళ్ళకంటే వాళ్ళకి మళ్ళీ ముందు ముందు భవిష్యత్తులో అవకాశం ఉండదు కదా అన్న ఉద్దేశంగా వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమం కొంచెం లేట్ అయినా ఉండి ఒక సన్మానాన్ని అందరూ సేకరించాలని చెప్పి ప్రముఖ బ్యాంకింగ్ సెక్టర్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ లో ఉద్యోగాల కోసం వాసవి డిగ్రీ కళాశాలలో గురువారం హెచ్ఆర్లు పవన్ కుమార్, నిఖిల్ నిర్వహించిన ఇంటర్వ్యూలలో డిగ్రీ విద్యార్థులు 13 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మొత్తం 3 రౌండ్లు నిర్వహించిన ఇంటర్వ్యూలలో వాసవి కళాశాల విద్యార్థులు వారి ప్రతిభను కనపరిచి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం సంవత్సరానికి 3,40,000 రూపాయలు వార్షిక వేతనం ఇవ్వనున్నారు. విద్యార్థులను ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ రామకోటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు కలిసి అభినందించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.